హాయ్ అందరికి నమస్తే. ఈరోజు నేను రొయ్యల పులావ్ చేస్తున్నానండి. నేను 2 కిలోల రొయ్యలు తీసుకున్నానండి. దాన్ని ఒలిసి నరంది చేస్తే 1 కిలో రొయ్యలేనియండి. 1 కిలో రొయ్యలతో పాటు 1 కిలో బాస్మతి బియ్యంతో రొయ్యల పులావ్ చేస్తున్నానమాట. ఇక మనం వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, రొయ్యల్ని ఈ రకంగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఓకే, 1 కేజీ బాస్మతి బియ్యం అండి, 3-4 సార్లు బాగా కడుక్కొని 1 అరగంట సేపు నానబెట్టుకుందాం. ఓకే, మనకు కావాల్సిన కూరగాయలు అండి ఇవి. 4 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 4 టమాటా, 4 పచ్చిమిర్చి, 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా. ఇది 125 ml అండి కొలత. 2 సార్లు వేసుకుందాం, అప్పుడు 250 ml అవుద్ది. 2 చెక్క పలుకులు, 2 యాలక్కాయలు, 4 లవంగాలు, ఒకే 1 బిర్యానీ పత్త ఈ వేసేసుకుందాం. వెంటనే ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. చూసారండి, ఉల్లిపాయలు ఈ మాత్రం బ్రౌన్ కలర్ వచ్చాక పుదీనా, ఇది 30 సెకండ్లు వేగాక కొత్తిమీర వేసుకుందాం. ఇది కూడా 30 సెకండ్లు వేగాక పచ్చిమిర్చి వేసుకుందాం. 2 చెంచాల కారం. ఇప్పుడు కారం ఎందుకు వేసానో తెలుసండి, ఇట్లా ఆయిల్లో, ఈ ఆయిల్లో ఇలా కారం వేసుకుని కలుపుకుంటే కలర్ ఫుల్గా వస్తుంది అన్నమాట, మంచి కలర్ వస్తుంది. ఓకే, 2 చెంచాల ఉప్పు, 150 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది 1 5 చెంచాల వరకు ఉంటుందండి. అల్లం పేస్ట్ వేశాక 1 30 సెకండ్లు బాగా వేయించుకోవాలి. కరెక్ట్గా 200 ml పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసిన తర్వాత ఇలా 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకుందాం. ఓకే, టమాటాలు వేసుకున్న తర్వాత ఫుల్ ఫ్లేమ్లో 4-5 నిమిషాలు ఈ మసాలానంతా బాగా వేయించుకోవాలి. ఓకే, మనం కేజీ బాసుమతి బియ్యం నానబెట్టుకున్నాం కదండి, దానికి గాను 1.5 లీటర్ నీళ్ళు వేసుకోవాలి. బియ్యం కొలిస్తే 4 గ్లాసులు అయింది. 1 గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్ళు చొప్పున 6 గ్లాసుల నీళ్లు, అంటే కేజీ బియ్యానికి 1.5 లీటర్ నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతుంది. టమాటాలు బాగా వేగిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి. ఇలా మనం ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇలా మూత పెట్టుకుని ఫుల్ మంట పెట్టుకుందామండి. ఒక్కసారి ఆవిరి బయటకు వచ్చిన తర్వాత, అంటే నీళ్లు బాగా ఉడికినప్పుడే కదా ఆవిరి బయటకు వచ్చేది, అప్పుడు మనం రొయ్యలు వేసుకుని కలుపుకుందాం. ఓకే, మోద్దేస్తున్నానండి. బా చూశారు కదా, నీళ్లు బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం రొయ్యలు వేసేసుకుందాం. ఇది ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో, అంటే మంట చాలా తక్కువ మీద, 15 నిమిషాలు అలాగే ఉడకనియాలన్నమాట. పదహైదు నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుందాం. బియ్యం వేసుకుని మూత పెట్టుకున్నా కదండి ఒకసారి కలుపుకొని, ఇప్పుడు 2 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టి తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 15 నిమిషాలు ఫుల్ సిమ్లో పెట్టి అలా వదిలేస్తే మన రొయ్యల పులావ్ రెడీ అయినట్టే. ఓకే, 2 నిమిషాలు అయిపోయిందండి, ఒకసారి కలుపుకుందాం.
అబ్బా చాలా బాగు ఉందండి మంచి టేస్ట్ వచ్చింది ఈ రైస్ కి గ్రేవీ శేర్వా ఏం అవసరలేదండి ఈ మసాలాలు ఉడకబెట్టి ఈ రైస్ చాలా టేస్ట్ వచ్చిందన్నమాట ఈ ప్రాన్స్ పులావ్ అంటే ఇలా ఉంటేనే దాని ఫ్లేవర్ ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట చూసారా ప్రాన్స్ పట్టుకుంటే ముక్క అయిపోతుంది లాగా ఇదిగో ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి ఎంతైనా తినొచ్చు అనిపిస్తుంది అన్నమాట రైస్ ఇట్లా ఉంటే మనకి ప్రాన్స్ కూడా అవసరం లేదండి ఖాళీ రైస్ ఈ పులావ్ రైస్కున్న ఫ్లేవర్ అట్లా ఉంది అన్నమాట ఈ ఫ్లేవర్కే ఖాళీ రైస్తోనే కడుపు నిండా తినాలనిపిస్తుంది ఆస్వాదిస్తూ తినాలనిపించిందండి ఈరోజుని ఈ ప్రాన్స్ పులావ్ అంత టేస్ట్గా ఉందన్నమాట లాస్ట్లో వెలిగేసుకుని తింటే ఆ తృప్తే వేరు ఆ ఫీలింగే వేరు అన్నమాట అంత టేస్ట్గా ఉంది నేను చెప్పడం కాదండి మీరు కూడా ఇలాగే ట్రై చేసుకుని తిని చూసి కామెంట్ సెక్షన్లో పెట్టండి అద్దెరిపోయే టేస్ట్ అన్నమాట ఇది ఓకే అంత టేస్ట్గా ఉంది ప్రాన్స్ ఎక్కర్లేదండి ఖాళీ ఫ్లేవర్ కోసం ఈ రైస్తోనే తినొచ్చు ఎంతైనా ఓకే చూశారు కదండి ఇందులో మసాలాలే లేవు నాలుగే నాలుగు లవంగాలు రెండు ఇలాచి రెండు చెక్క ఉప్పు కారం అంతే ఈ మసాలాలతో చేస్తే ఇంత టేస్ట్ వస్తుందని చెప్తున్నాడు ఈయన వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు కానీ మీరు ఇలాగే ఈ నేను చేసిన మెజర్మెంట్ కానీ మీరు చేసుకుని ట్రై చేసి చూడండి నేను చెప్పడం కాదు మీరే ఒప్పుకుంటారు ఏమండి మీరు చేసుకుని చూడండి అప్పుడు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను చెప్పేదంతా ఒట్టి మాట అనుకోవద్దు అంత టేస్ట్ ఉందన్నమాట ఇది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ముందు నేను రొయ్యలు పులావ్ తినాలా ఇది పెరుగుతూ తిన్న టేస్ట్ చాలా తృప్తిగా ఉంటుంది ఇలా తింటే లాస్ట్లో మీరు ట్రై చేయండి తప్పనిసరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నువ్వు కూడా రొయ్యలు పులావ్ తినాలి వాడ అయ్ అయ్ ఏ ఖుషిగా ఉంది అబ్బా బాబా అబ్బా బాబా అబ్బా బాబా అబ్బా తిను తిను తిను